సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని పలు వార్డుల్లో జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను ప్రజలు వివరించారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగంతో కలిసి మాట్లాడారు. జనగామలో బీఆర్ఎస్ పార్టీ కేవలం శిలా ఫలకాలకే పరిమితమైందని ఆరోపించారు. ఎడారి ప్రాంతంగా ఉన్న జనగామను తపాసుపల్లి రిజర్వాయర్ మంజూరు చేయించి జనగామ ప్రాంత ప్రజల తాగు సాగునీటి ఎద్దరి తీర్చిన చరిత్ర తనదన్నారు. జనగామ ప్రాంత ప్రజలు తమ అమూల్యమైన ఓటును చేతిగుర్తుకు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.